ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా విజయవాడలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ లారీ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నిరసన దీక్షలో వృద్ధులు కూడా పాల్గొంటూ ఉండడం విశేషం. కేంద్రం విభజన హామీలు నెరవేర్చే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా తమ ఆందోళనలు కొనసాగిస్తామని నిరసనకారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టడం జరిగింది. ఆ ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా విజయవాడలోని అన్ని సంఘాలు ఇటు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి మద్దతు తెలుపుతూ ఈ రోజు దీక్షలో పాల్గొనడం జరిగింది. చెప్పండి, ఈ రోజు మీరు ఒకరోజు దీక్ష ఎందుకు చేపట్టారు? అసలు న్యూఢిల్లీలో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజా సంఘాలు, అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి మనకి ప్రత్యేక హోదా, అట్లాగే మనకి విభజన హామీలు అమలు కోసం వాళ్ళు అక్కడ దీక్ష చేస్తున్నారు. మరి ఆ దీక్షకు మద్దతుగా ఇక్కడ మేము కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ అసోసియేషను, మిగిలిన లారీ సంఘాలు, అట్లాగే ఆటోనగర్లో ఉన్న మా పారిశ్రామిక సంఘాలు, ఐలా ఆటోనగర్, ఐలా జేఆర్డీ ఐలా, మరి అట్లాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు మా అమ్మ, ఇవన్నీ కూడా మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము వాళ్ళకి మద్దతుగా ఇక్కడ దీక్ష చేస్తున్నాం. పాలక మండలి చైర్మన్ ఉన్న గౌరంగ బాబు కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. చెప్పండి, ఈ రోజు ఎందుకు మీరు దీక్షలో పాల్గొన్నారు? అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఈరోజు దీక్షలో పాల్గొనే దానికి కారణం ఏంటంటే మన రాష్ట్రం విభజింపబడింది. రాష్ట్రం విభజింపబడినప్పుడు మనకి అనేక రకాలైన హామీలు ఇచ్చారు. వైజాగ్ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, మరి వీటన్నిటికీ హామీలు ఇచ్చి వాటి గురించి ఏమాత్రం ఈ రోజు వరకు కూడా కేంద్ర గవర్నమెంట్ పట్టించుకోకుండా మనం చాలా అన్యాయం చేస్తామే కాకుండా మేము అన్నీ చేసామని మోడీ గారు చెప్తున్నారు. ఏం చేశారని మేము సభాముఖంగా అడుగుతున్నాం. చేస్తే మేము ఈ ధర్మ పోరాట దీక్ష చేయాల్సిన అవసరం ఏముంది మాకు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడమే మా ప్రధాన డిమాండ్. దానికోసం ప్రజా సంఘాలు మరియు మా ముఖ్యమంత్రి వర్యులు గారు ఈరోజు ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు మేము మద్దతుగా చేస్తున్నాం. నిన్న వచ్చిన ప్రధానమంత్రి మా అతి మర్యాదగా మాట్లాడి మంచిగా పరిపాలించే మా ముఖ్యమంత్రిని అనవసరంగా మాట్లాడి వారిని రెచ్చగొట్టడం జరిగింది. వారు ఎప్పుడూ ఎలాంటి విషయంలో కూడా మాట జారరు. అలాంటి వారిని మాట జారి మాట్లాడడం జరిగింది. దానికి వెన్నదన్నుగా ఎప్పుడైనా సరే మా ముఖ్యమంత్రి గారి మీద రెండోసారి ఎప్పుడైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు కూడా వారికి సారీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మరి ప్రైమ్ మినిస్టర్గా వచ్చారా లేకపోతే మన దేశానికి, లేదంటే ఒక పార్టీకి ఆయన అధికారిగా వచ్చి మరి గుంటూరులో ఆ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల్ని కలుపుకొని మనల్ని మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు తీర్థానికి వచ్చారనేది మాకు అర్థం కాలేదు. మనకి ఈనాడు ఆ రోజున ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఇడిపోయినప్పుడు మనకి ఏదైతే ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు ఇస్తా ఉన్నారని అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పని పోరాటం చేస్తాము కంటిన్యూగా. ఇది ఆగేది కాదు ఇంతటితో. అది అయితే ముఖ్యమంత్రి చేపట్టినటువంటి ధర్మ పోరాట దీక్షకు విజయవాడ వాసుల నుండి అయితే పూర్తి మద్దతు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వయసుతో కూడా సంబంధం లేకుండా దీక్షలో పాల్గొన్నారు మనంతా కూడా చూస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే విభజన సమయంలో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి, అప్పటి వరకు కూడా ముఖ్యమంత్రికి అండగా మేమంతా ఉంటామని చెప్పి విజయవాడ వాసులంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ నంబర్తో లక్ష్మీ, టీవీ5 విజయవాడ.